గడిచిన జీహెచ్ఎంసీలో కౌన్సిల్ సమావేశాన్ని మేయర్ నిర్వహించకపోవడంపై బీజేపీ కార్పొరేటర్లు మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో ఏనాడు ప్రజల పక్షాన మాట్లాడే అవకాశం కార్పొరేటర్లకు ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వమైన కౌన్సిల్ సమావేశాన్ని సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో సమస్యలపై చర్చ జరిగే విధంగా తక్షణమే కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించాలని బీజేపీ కార్పొరేటర్లు బల్దియా కమిషనర్ ను కోరారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమానందిస్తారు. అటువంటి జీహెచ్ఎంసీ పరిధిలోని డివిజన్లలో సమస్యలు పరిష్కరించాలి, తక్షణమే జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించాలంటూ బీజేపీ కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ కమిషనర్ను విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ పరిధిలో ముఖ్యంగా వారి డివిజన్లో ఏదైతే ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా వారు ఏం కోరారు, ఏంటి అసలు ఏం డిమాండ్ చేస్తున్నారు అనేది కూడా వారిని అడిగి తెలుసుకుందాము. సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ కార్పొరేటర్లు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాము. సో చెప్పండి, ప్రధానంగా కమిషనర్ గారి దృష్టికి ఏం తీసుకెళ్లారు, ఏంటి ఏం డిమాండ్ చేస్తున్నారు? ఈరోజు ప్రభుత్వం మారిపోయింది, దాదాపు 40 రోజులు అవుతుంది. అంతకుముందు 23 నాడు కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేసి తూతూ మంత్రంగా మధ్యాహ్నమే క్లోజ్ చేయడం జరిగింది. ఇలా మేయర్ గారు ఉన్నారు, కమిషనర్ గారు ఉన్నారు, జీహెచ్ఎంసీలో ప్రజల మీద పడి మార్చి వస్తుంది, ఇయర్ ఎండింగ్ వస్తుంది, ట్యాక్సులు కట్టండి, ట్రేడ్ ట్యాక్సులు కట్టండి అని చెప్పేసి ప్రజల మీద ట్యాక్సులు వసూలు చేయడానికి కానీ వాళ్ళకి మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో, రోడ్లు కానీ, డ్రైనేజ్లు కానీ, కరెంటుకు సంబంధించిన వీధి లైట్లు కానీ, హెచ్ఎండబ్ల్యూకి సంబంధించిన వాటర్ సంబంధించిన లో ప్రెషర్ కానీ ఇవన్నీ కూడా 6 నెలల నుంచి పట్టించుకున్న పాపం లేదు. 23 నాడు కౌన్సిల్ మీటింగ్ అయింది. ఈ రోజు వరకు కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి అట్లీస్ట్ 4 నెలలను దాటకుండా కౌన్సిల్ మీటింగ్ పెట్టాలి. ఈ పెట్టినప్పుడు కూడా ఏ సమస్యలు మాట్లాడతలేరు. కనీసం కమిషనర్ గారికి కొత్త ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడైనా కనీసం సమస్యలను మనం పట్టించుకోవాలని జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లందరూ కూడా మేల్కొల్పడానికి ఈరోజు కార్పొరేటర్లందరం కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇంకా 2-3 రోజులలో మీరు కనుక కౌన్సిల్ మీటింగ్ డేట్ విడుదల చేయకపోతే మేమే ఇక్కడ మాక్ కౌన్సిల్ పెట్టే విధంగా ప్లాన్ చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి ముఖ్యంగా మేయర్ గారు ఉన్నారు హైదరాబాద్లో అని, ఈరోజు ఎంఐఎం టీఆర్ఎస్ పార్టీ 2 కుమ్మక్క అయిపోయి ఈరోజు ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ఎక్కడ ఉన్నారు వీళ్ళు? కనీసం ఛాంబర్లలో టీలు తాగడానికి మాత్రమో లేకపోతే వాళ్ళ పార్టీ మీటింగ్లు పెట్టుకోవడానికే ఇచ్చిండ్రా? ఈరోజు ఇమ్మీడియట్గా జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రతి 3 నెలలకు ఒకసారి నిర్వహించినటువంటి కౌన్సిల్ సమావేశాన్ని దాదాపు 6 నెలలు దాటిపోయింది, ఇప్పటివరకు నిర్వహించినటువంటి పరిస్థితి ఏం చెప్తారు? ఇప్పుడు గతంలో మనం చూసుకున్నట్టయితే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఏర్పడిన నుంచి ఇప్పటికీ దాదాపు 3 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతా ఉన్నారు. అనేక అంశంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు అందరం కూడా మొదటి నుంచి పోరాడుతూ ఉన్నాం. ఎప్పుడు కూడా కౌన్సిల్ సమావేశం నిర్వహించారు, నిర్వహించినా దాన్ని సగం రోజు నిర్వహించి తూతు మంత్రాలను అయిపోగొట్టిన ప్రభుత్వం చరిత్ర ఘనత గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి గతం ఇప్పుడు 40 రోజులు వచ్చింది, కొత్త ప్రభుత్వం వచ్చింది అనుకుంటే ఇప్పుడు మా సారా కార్పొరేటర్లను అడుగుతా ఉన్నా, ఏమని అడుగుతా ఉన్నా, అయ్యా కాంగ్రెస్ పార్టీలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఎవరు అంటే ఎవరికి తెలియని పరిస్థితిలో ఉన్నాం. అంటే కనీసం 40 రోజులు ఏర్పడ్డాక కేబినెట్ విస్తీర్ణం జరిగిన తర్వాత కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో నూతనంగా వచ్చిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ ఎవరో తెలియదు, లేదా ఇప్పటివరకు ఒక సమీక్ష నిర్వహించింది లేదు, లేదా నిజంగా జీహెచ్ఎంసీ మహానగరంలో ఉన్న సమస్యలు ఏంటివి, వాటిని ఏ విధంగా పరిష్కరిద్దామనే దానికి ఒక సరైన ఒక ప్రణాళిక లేకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తూ ఉంది. ఇప్పుడు సమస్యలు అనేకమున్నాయి జీహెచ్ఎంసీలో. గత ప్రభుత్వంలో పూర్తిగా జీహెచ్ఎంసీ కుదేలైంది, నిర్లక్ష్యానికి గురైంది. కాబట్టి ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త ఆశలతోటి మేము కూడా ఉన్నాము, ప్రజలందరూ ఏ విధంగా ఉన్నారో మేమందరం కూడా కొత్త ఆశలతో ఉన్నాం. ఈరోజు అన్ని సమస్యలు ఒక్కసారిగా చెప్పలేము కాబట్టి ప్రధానంగా కమిషనర్ గారిని జనరల్ బాడీ మీటింగ్స్ జోనల్ లెవెల్లో ఉన్నటువంటి అంటే ప్రతి జోన్లో కార్పొరేటర్స్ తోటి అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేయడం ప్రధాన అజెండాగా ఈరోజు కమిషనర్ గారిని కలవడం జరిగింది. ఒకవేళ ఇవి చేస్తే సగం సమస్యలు సాల్వ్ అవుతాయి, జనరల్ బాడీలో బడ్జెట్తో పాటు మిగతా మేజర్ ఇష్యూస్ కూడా తీసుకుందామని చెప్పి కమిషనర్ గారిని డిమాండ్ చేయడం జరిగింది. మళ్ళీ తొందరలోనే ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఎలక్షన్ కోడ్ని రాకముందే జనరల్ బాడీ పెట్టాలి, లేకపోతే మళ్ళీ ఇంకో 4 నెలలు ఇప్పటి